కపాల మోక్షం అధ్యాయం పద్దెనిమిది ప్రేత శక్తి ఉన్నదా శ్రీశైలంలోని పంచమఠాలలోని ఒకటైన విభూది మఠంలోని సాధువు నాకు దైవశక్తి అలాగే ప్రేతశక్తి ఉన్నదని ఏదో మంత్రించిన విభూది నా మీద చల్లి చూపించినాడని మీకు తెలుసు కదా అయినా నాకు వీటి మీద నమ్మకం రాలేదు కలుగలేదు ఎందుకంటే ఇలాంటి సాధువులు ఏవో కొన్ని తాంత్రిక విద్యలు నేర్చుకుని మన మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారని వివిధ తంత్ర గ్రంథాల ద్వారా నేను తెలుసుకున్నాను దానితో అవి ఉన్నాయో లేవో నేనే స్వయంగా తెలుసుకోవాలని అందుకు నాకు వీటి గురించి చెప్పేవారు ఎవరూ లేకపోవడంతో నేను కూడా ఇలాంటి గ్రంథాలు చదవడం ప్రారంభించాను అందులో ఒక పుస్తకంలో రాత్రిపూట ఆరు బయట నగ్నంగా నిద్రపోతే అవి మన ఒంటి మీదకు వచ్చి పడతాయని చెప్పడం జరిగింది అది కాకుండా ఎవరైతే స్త్రీలు తలంటు స్నానం చేసిన తర్వాత జుట్టుకు నూనె పెట్టుకోకుండా విరబోసుకుని రాత్రులు వీధుల వెంట తిరిగితే వారికి ఇబ్బందులు కలిగిస్తాయని చదవడం జరిగింది దాంతో నా బడి స్నేహితులకు ఈ విషయం గురించి చెప్పడం జరిగింది అందులో ఆడ స్నేహితులు కూడా ఉన్నారు నేను చెప్పినది నమ్మకపోగా ఇలాంటివి వట్టి అభూత కల్పనలని కొట్టిపారేశారు దాంతో మాకు ఇవి అసత్యాలని లోకానికి చెప్పాలని మాలో కొంతమంది కలిసి రాత్రిపూట ఇంటి డాబాలపైన నగ్నంగా పడుకోవాలని నిర్ణయించుకున్నాం అలాగే మా ఆడ స్నేహితులు కూడా తలంటు పోసుకుని జుట్టుకు నూనె లేకుండా రాత్రుళ్ళు వీధుల వెంట తిరగాలని నిర్ణయించుకున్నారు కొన్ని రోజుల తర్వాత నాతో పాటు మరో ఇద్దరు కూడా రాత్రిపూట డాబాలపై నగ్నంగా పైగా కాళ్ళకి పసుపు పారాన్ని వేసుకుని మరీ పడుకున్నాం కొన్ని రోజులు బాగానే నిద్రపోయాం ఆ తర్వాత అసలు కథ మొదలైంది మధ్యరాత్రి అయ్యేసరికి అనగా అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి రెండు గంటల మధ్య కాలంలో నల్లటి ఆకారాలు మా మీదకు వచ్చి మా గంతు నలిపేస్తున్నట్టుగా గుండెల మీద ఎవరో కూర్చున్నట్లుగా ఎవరో మమ్మల్ని తొక్కుతున్నట్లుగా ఉన్న నల్లటి ఆకారాలు కనిపించడం మొదలైంది ఎవరికీ చెప్పుకోలేక మాకు నిద్ర కరువైంది ఎవరికి చెప్పినా నమ్మరు మమ్మల్ని పిచ్చి వాళ్ళ కింద జమ కడతారు మా అనుభవాలు మా ఆడ స్నేహితులకు చెప్తే వాళ్ళు కూడా నమ్మలేదు మీరంతా వాటిని ఊహించుకుని పడుకుని ఉంటారు అందువల్ల మాకు అలా ఇలా నల్లటి ఆకారాలకు వచ్చినట్లుగా చూపినట్లు కనిపించి ఉండవచ్చు దయ్యాలు లేవు భూతాలు లేవు అంతా మీ పిచ్చి మీ అపనమ్మకం అని మమ్మల్ని ఎగతాళి చేసి వెళ్ళిపోయారు మీకు కూడా జరిగితే గానీ నా మా మాట వినరు అని నేను చెప్పింది నిజమని సత్యమని నమ్మి చావరని నాకు అర్థమైంది మరికొన్ని రోజులకు తర్వాత చూస్తే ఈ ఆడ స్నేహితులు కూడా నిద్ర కరువై రోగం వచ్చిన వారిలాగా సన్నగా పేలంగా మారటం కనిపించింది అప్పుడు అసలు విషయం ఏంటి అని ఆరాధిస్తే వీరు కూడా తమ తలంటు జుట్టుకు నూనె రాసుకోకుండా కావాలని రాత్రిపూట వీధుల వెంట అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు తిరిగి దానితో ఇంటికి వచ్చిన తర్వాత వీరికి నిద్రలో నల్లటి ఆకారాల వ్యక్తులు కనిపించి గొంతులు నిలిపివేస్తున్నట్లుగా గుండెల మీద ఎవరో కూర్చున్నట్లుగా ఎవరో తొక్కుతున్నట్లుగా ఎవరో కూర్చుని ఏడుస్తున్నట్లుగా అనిపించసాగింది దానితో వీరి వీధుల వెంపట తిరగడం ఆపివేసినా కూడా వీరిని నల్ల ఆకారాలు వదలడం లేదని తెలిసింది ఆ కారణంగా ఏడుపు రావడం చీకటి అంటే భయపడిపోవడం ఎవరినైనా చూస్తే కోపతాపాలు రావడం వెర్రి కేకలు వెర్రి అరుపులు రావడం నిద్రలో మూలుగులు రావడం పెళ్లి కూతలు రావడం భయంకరమైన దృశ్యాలు కనపడడం ఎవరో మంచం దగ్గర ఏడుస్తున్నట్లు కనిపించడం ఖాళీ అందెల శబ్దాలు వినిపించడం ఎవరో తమ చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపించడం ఇలాంటి లక్షణాలు వీరికి కలిగాయి దాంతో నాకు భయం వేసింది అవి ఉన్నాయో లేవో తెలుసుకోవాలన్న ఆత్రములో అవి ఒకవేళ కనపడితే ఏం చేయాలో మళ్ళీ కనిపించకుండా ఉండటానికి ఏం పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనే విషయం నాకు గుర్తుకు రాలేదు దానితో ఈ విషయం తెలుసుకున్న వారంతా నిన్ను నమ్మి అవి ఉన్నాయో లేదో తెలుసుకున్నాం తీరా అవి మా వెంట పడితే వాటిని ఎలా వదిలించుకోవాలో తెలియదని ఇప్పుడు తాపీగా చెబుతున్నావే బలిసిందా ఏం చేస్తావో మాకు తెలియదు మాకు పట్టుకున్న ఈ నల్లటి ఆకారాలు వదిలించకపోతే మా తల్లిదండ్రులకి నీవు చేయించిన ఈ ప్రయోగం గురించి చెప్పేస్తామని వీళ్ళంతా నన్ను బెదిరించి వెళ్ళిపోయారు ఏమి చేయాలో అర్థం కాక తెల్లమొహం వేశాను దానితో నాకు ఏదో తెలియని భయం మొదలైంది నేను కొన్ని రోజుల పాటు నీరసంగాను ఉత్సాహంగా లేకుండా ఉండడం చూసేసరికి మా అమ్మకి ఏదో అనుమానం వచ్చి విషయం ఏంటని అడిగేసరికి అసలు విషయం చెప్పి నిజంగానే ప్రేతశక్తి ఉందా అని అడిగేసరికి దానికి ఆమె వెంటనే అవి ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ నా జీవితంలో నాకే జరిగిన యథార్థ సంఘటన ఒకటి చెబుతాను అది ఏమిటంటే ఇంకా నువ్వు అప్పటికి పుట్టలేదు మీ అన్నయ్యకి ఒకటిన్నర సంవత్సరం వయసు ఉంటుంది ఒకరోజు పని హడావిడి వల్లనే నేను ఆ రోజు తలస్నానం చేసి ముడి వేసుకోకుండా కనీసం జుట్టు చివర్లకు కూడా నూనెను రాసుకోకుండా అనుకోకుండా రాత్రిపూట పేరంటానికి ఒకళ్ళు ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళి వచ్చిన రాత్రి నుండి నిద్రపోయేసరికి నిద్రలో ఎవరో ఒక నల్లటి ఆకారం ఉన్న స్త్రీమూర్తి నా మీదకు వచ్చి నన్ను చంపుతానని బెదిరిస్తుండేది మధ్యరాత్రి అయ్యేసరికి నాకు ఇలాంటి కళలు వంటి అనుభవాలు రావటం మొదలైంది సాయంత్రం ఆరు గంటలు అయ్యేసరికి చీకటి అంటే ఏదో తెలియని భయం మొదలైంది ఇలా కొన్ని వారాల పాటు బాధపడడం జరిగింది నిద్ర కరువైంది రాత్రులు ఎవరో ఒంటి మీదకు వచ్చి కూర్చున్నట్లుగా అనిపించేది ఒళ్ళంతా నొప్పులతో ఉండేది తల భారంగా ఉండేది ఎవరినైనా చూస్తే కోపం కలుగుతుంది విపరీతమైన తిండి పిచ్చి మొదలైంది గారెలు కావాలని విపరీతంగా అడిగి చేయించుకుని తినేదాన్ని ఇదంతా మీ నాన్న గమనించి తన మంత్రశక్తితో నా మీద ఏదో ప్రేతశక్తి ఉందని గ్రహించి ఒకరోజు నాకు కావలసిన అన్ని రకాల పదార్థాలు చేయించి తినమని చెప్పి ఆ తర్వాత ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేయమని చెప్పారు కొన్ని వారాలకు నా మీద ఉన్న ప్రేతశక్తి నన్ను వదిలి వెళ్ళిపోవడం మొదలైంది అని చెప్పేసరికి నాకు నోట మాట రాలేదు అంటే ఈ లెక్కన ప్రేతశక్తి ఉన్నట్లే కదా అంటే మన వాళ్ళని కూడా మన గుడిలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణాలు వెంటనే చేయించాలని నిర్ణయించుకుని వాళ్లకు ఈ విషయం చెప్పడానికి పరిగెత్తుకుని వెళ్ళి వారికి చెప్పి వారి చేత హనుమంతుడికి ప్రదక్షిణాలు చేయించి వారిని తిరిగి ఆరోగ్యవంతులు అయ్యేసరికి నా ప్రాణం తోకకు వచ్చింది కానీ నాకున్న వానరు బుద్ధి వలన నిద్రలో కేవలం ఏవో నల్లటి ఆకారాలు కనిపించినంత మాత్రాన ప్రేతశక్తి ఉన్నట్లేనని నమ్మాలా అనే సందేహం రావడంతో అవి నిజముగా ఉంటే నన్ను పట్టుకుని పీడిస్తే గాని నమ్మరాదని నిశ్చయించుకున్నాను దీనికి తగ్గట్లుగా నన్ను ఒక కర్ణపిశాషం పట్టుకుంది ఆపై ఏం జరిగిందో తెలియాలంటే అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి శుభం శుభంబుయాత్ గమనిక ఈ సంఘటనలు యథార్థముగా నా జీవితంలో జరిగాయి అందరికీ ఇలాగే జరగాలని లేదు మాలో కొంతమందికి మాత్రమే జరిగింది మరి కొంతమందికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు నల్లటి ఆకారాలు కనిపించలేదు కొన్ని సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే జాతకరీత్యా ఎవరికైతే చెడు స్థానంలో రాహుగ్రహ స్థితి ఉంటుందో అలాగే ఎవరికైతే అనాహత చక్రం బలహీనంగా ఉంటుందో వారికి మాత్రమే ఇలాంటి నల్లటి ఆకార ప్రేతశక్తులు పట్టుకుని బాధపెడతాయని అలాగే ఎవ్వరికైతే సర్పదోషాలు అలాగే జాతకరీత్యా పంచమ ద్వితీయ స్థానంలో రాహు గ్రహస్థితి ఉంటుందో వారికి ఇలాంటి ప్రేతశక్తులు కనపడతాయని తెలుసుకున్నాను వీటిని అంత తేలిగ్గా కొట్టిపారేయకండి ఖచ్చితంగా పాటించండి వివాహ వధూవరులు పారాయణ కాళ్లతో ఊరి పొలిమేరలు దాటవద్దు అలాగే తలంటు పోసుకుని స్త్రీమూర్తులు తమ జుట్టుకి నూనె రాసుకోకుండా ఉంచుకోవద్దు అలాగే వెరబూసుకొని తిరగవద్దు కనీసం ముడివేసుకోండి వాటి కొసలకైనా నూనె రాసుకుని ముడివేసుకోండి ఇది నా వ్యక్తిగత అభిప్రాయాలే పాటించడం పాటించకపోవడం మీ ఇష్టం ఒకవేళ మీకు ఇలాంటి ప్రేతశక్తుల అనుభవాలు కలిగితే కంగారు పడకండి హనుమాన్ చాలీసా చదువుకోండి లేదా ఆంజనేయస్వామి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి లేదా ఎరుపు నీళ్లతో దిష్టి తీయించుకోండి లేదా నూనె గుడ్డతో దిష్టి తీసుకుని తగలబెట్టండి లేదా ఒక కొబ్బరికాయతో దిష్టి తీయించుకుని దాన్ని ప్రవహించే నీటిలో పడి పడివేయండి ఆ తర్వాత తప్పనిసరిగా స్నానం చేయండి లేదా నీకు నమ్మకం ఉంటే దగ్గరలో ఉన్న మసీదులకు వెళ్ళి అక్కడున్న ఫకీర్ల చేత తాయిత్తులు కట్టుకోండి మానసిక బలహీనతలు ఉన్నవారికి ఇలాంటి మనోదర్శనాలు కలుగుతాయని నాకు తెలుసు నేను పైన చెప్పిన పరిహారాలు చేసుకుంటే వీటి మీద మీకు నమ్మకం ఏర్పడి మానసిక ధైర్యం కలిగి ఆరోగ్యవంతులుగా తిరిగి మారతారని నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే ఈ విశ్వమంతా ఈ విశ్వమంతా విశ్వాసముతో నడుస్తోంది కదా మన భారతీయ ఆచార వ్యవహారాలు వట్టి మూఢనమ్మకాలు కాదని అవి మన పూర్వీకులు గ్రహించిన సత్యాలని నేను తెలుసుకుని మీరు తెలుసుకోవాలన్న నా తపన తాపత్రయం అని గ్రహి ఇంచండి